Vijayawada East lo Kootami Abhyarthi Gadde Ramohan Vijayanni Akankshistu Ennikala Pracharam Vegavantam Chesaru. Niyojakavarga Paridhilo Vivida Division lo Atani Kumarudu Gadde Kranti Kumar Vistrutanga Paratistunnaru. Apartments lo Prati Gadapaku Velli Tana Tandri Hayamlo Jarigina Abhivruddhini Vivaristu Marosari Tana Tandrini Gelipinchalani Kranti Kumar Prajalanu Koraru. Gadde Ramohan Manchitarame Marosari Vijayanni Andistunnani Antuna Gadde Kranti Kumar Tho Maa AP Bureau Chief Murli Face to Face. నికల సమయం దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటమ బలపరిచినటువంటి అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ కూడా అతని కుమారుడు గద్దె క్రాంతి కుమార్ అనేక అపార్ట్మెంట్స్ తిరుగుతూ అనేక ప్రాంతాలకు వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా కలిసి సూపర్ సిక్స్ గురించి వివరిస్తూ కూడా కూటమి గెలిస్తే కనుక రాష్ట్ర ప్రయోజనాలు బాగుంటాయని చెప్తూ కూడా ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన దగ్గర క్రాంతి కుమార్ అని ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎలా జరుగుతుంది ప్రచారం, ఎలా ఉంది, నాన్నగారికి సంబంధించి ఎట్లాంటి అంశాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళారు? ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ రెండుండి, నాన్నగారి మంచితనాన్ని చాలామంది, ఇప్పుడు నాన్నగారికి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, దానిలో 10 ఏళ్ళు మన నియోజకవర్గంలోనే పనిచేశారు కాబట్టి ప్రతి మనిషికి కూడా నేను కలిసే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రకంగా సహాయం చేశామని నాకే ఎదురొచ్చి చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ గత 5 ఏళ్ల ప్రభుత్వానికి చాలా ఇసుకుపోయి ఉన్నారండి జనాలు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు కూడా అందరూ చెప్తానే ఉన్నారు. ఒకటి నాన్నగారి మంచితనం, పనిచేసే తత్వం, కష్టపడే తత్వం, జనాల కోసమే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే తత్వం గురించి చెప్తున్నారు. ఇంకోటి ఈ 5 ఏళ్ల ప్రభుత్వానికి ఇసుకెత్తిపోయి వాళ్ళకి చెత్త పన్ను ఒకటి, కరెంటు బిల్లులు ఒకటి 10 సార్లు పెరిగిపోయినాయి అని, అందులో రాష్ట్రంలోకి ఏ ఇండస్ట్రీను రాలా, ఏ పరిశ్రమ రాలా, ఒక్క ఉద్యోగం అనేది క్రియేట్ చేయలేదు అనేది గట్టిగా చెప్తున్నారండి. ఉద్యోగం క్రియేట్ చేయకపోవటం ఒకటంటే ఉన్న ఇప్పుడు కూలి పనులు కానీ, తాపీ పనులు కానీ, కార్పెంటరీ పనులు కానీ, పెయింటింగ్ వర్క్లు కానీ, ఇది చేసుకునే వాళ్ళందరూ ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు. మాకు ఈ 5 ఏళ్లలో ఒక్క పని అనేది రాలేదండి. ఎందుకంటే అసలు రాజధాని అనేది లేకుండా చేశారు. విజయవాడలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనే పేరునే తీసేశారు. మేము ఇంతింత ఖర్చు పెట్టేశాం, ఇంతింత చేసామని చెప్పుకుంటున్నారు, కానీ జనాలు చూపించడానికి ఏమీ కనిపించట్లేదు మన ప్రభుత్వంతో పోలిస్తే. ఇగో ఇలాంటివన్నీ కూడా అందరూ జనాలంతా కూడా చూస్తున్నారు. గ్యారంటీగా ఈసారి భారీ మెజారిటీతో తెలుగుదేశం ప్రభుత్వానికే ఓటేస్తాం అంటున్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది సంక్షేమ పథకాలు. సంక్షేమం అనేది ఆనాడు ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన పథకాలతోనే మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. మీరంతా నోటీస్ చేయాల్సిన విషయం ఇది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమం చేయకపోవటం అనేది అసలు ఎప్పుడూ జరగలేదు. ప్రతిసారి ఎప్పుడూ కూడా సంక్షేమం అనేది తెలుగుదేశం ప్రభుత్వంతోనే స్టార్ట్ అయింది. అలాగే ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా 200 రూపాయల నుండి 2000కి మార్చింది ఎవరో జనాలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారే ఆనాడు 200 రూపాయల నుంచి 2000 రూపాయలకి మార్పిచ్చారు. అలాగే ఇప్పుడు 2000 నుండి 3000 రావడానికి 5 ఏళ్ళు చేశారు పెన్షన్. ఏంటి 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ప్రతిభ చూపిస్తారు, ఇప్పుడు ఆ 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తారు అని జనాలంతా నమ్ముతున్నారు. ఎందుకంటే అప్పుడు 200 నుంచి డైరెక్ట్గా 1000 రూపాయలు చేశారు, 1000 నుండి 2000 చేశారు, ఇప్పుడు కూడా 3000 నుంచి 4000 చేస్తారు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది, పట్టుదలతో ఉన్నారు. ఈసారి సంక్షేమంతో పాటు సంక్షేమ పథకాలు, ఇప్పుడు అది కాకుండా నిరుద్యోగ భృతి, ఎందుకంటే ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు నిరుద్యోగం ఎక్కువగా ఉంది. సో తప్పకుండా నిరుద్యోగ భృతి 3000 కావాలి. దాంతోపాటు 25 లక్షల నుండి 25 లక్షల ఉద్యోగాలు తెప్పించడం అనేది చంద్రబాబు నాయుడు గారి బాధ్యత అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్తున్నాయి, బాగా స్పందిస్తున్నారు. ఎందుకంటే అది సమన్వయం ఎలా ఉంది, మీకు కూటమి ఉంది, తెలుగుదేశం బీజేపీ జనసేన ఉంది, మూడు పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉంది, మీ నియోజకవర్గంలో ప్రజల నుంచి అట్లాంటి రెస్పాండ్ వస్తుంది మూడు పార్టీలు? బాగా ఉందండి, ఇంకా వర్క్ చేస్తున్నాము దాని మీద. ఇప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ మూడు ఇదివరకు కలిసే ఉన్నాయి. మీరు మేము 2014లో ఎలక్షన్ చేసినాం, మూడు కలిసే ఉన్నాయి, ముగ్గురు స్నేహితుల్లాగా కలిసి వెళ్ళాము, కలిసి గెలిచాము, అత్యంత మెజారిటీతో గెలిచాము. రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు అలాగే అవుతుందండి, ఏ డౌట్ లేదు. 2024లో మీరు చూసుకోండి, మూడు పార్టీలు చక్కగా స్నేహితుల్లాగా ఒక పార్టీ పవర్ ఒక పార్టీ ఉపయోగించుకుని
కలిసి ఈ రాక్షసత్వమైన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ని ఓడిస్తాయని గట్టిగా అందరం నమ్ముతున్నాము. ఇది మొత్తం మీద ఏదైతే గద్దె రామ్మోహన్ గారికి ఉన్నటువంటి మంచితనం కానీ ఆయన గతంలో చేసినటువంటి అభివృద్ధి కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ విజయం సాధిస్తారని క్రాంతి కుమార్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి.